హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ సైలా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తొందరలోనే దొంగ ఓట్లకు చెక్ పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే, ఓటర్ల జాబితాతో ఆధార్ కార్డును అనుసంధానించడానికి కేంద్రం ఎన్నికల కమిషన్ శ్రీకారం చుడుతోంది. ఆగస్టు 1వ తేదీ నుండి ఈ ప్రక్రియకు కమిషన్ ప్రత్యేకంగా డ్రైవ్ ప్రారంభించబోతోంది. ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని అనుకుంటున్న ఓటర్లు తమ ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో లింక్ చేయవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా ప్రకటించింది. తమ ఓటును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయించుకోవటం ఇష్టం లేని వారు ఈ ప్రక్రియను కాదనవచ్చును. అనుసంధానం కోసం ఆగస్టులో మొదలు కాబోతున్న ప్రక్రియ వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు జరుగుతుంది. ఆధార్ కార్డును ఇవ్వటం ఇష్టం లేదని చెప్పినంత మాత్రాన వాళ్ల ఓటును జాబితా నుండి తీసివేయరు అని కమిషన్ స్పష్టంగా ప్రకటించింది. ఓటర్ల గుర్తింపును నిర్ధారించుకునేందుకు మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని కూడా చెప్పింది. బూత్ స్థాయి అధికారి తొందరలోనే తన పరిధిలోని ప్రతి ఇంటికి వస్తారు. ఓటర్ల జాబితాలో పేరును సరిచూసుకుని ఆధార్ కార్డు అనుసంధానం కోసం ఆధార్ నంబరు అడుగుతారు. అప్పుడు ఇష్టముంటే ఆధార్ నంబర్ చెప్పవచ్చు, లేకపోతే నిరాకరించవచ్చని కమిషన్ ప్రకటించింది. ఆధార్ కార్డు ఇవ్వటం ఇష్టం లేని ఓటర్లకు బూత్ లెవెల్ అధికారి ఫారం 6B దరఖాస్తులో పేర్కొన్న 11వ ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకటి ఇవ్వవచ్చని కూడా కమిషన్ చెప్పింది. ఓటర్ కార్డుతో ఆధార్ నంబర్ను లింక్ చేయటం కోసం ఎన్నికల కమిషన్ కొత్తగా ఫారం 6B దరఖాస్తును తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం వెబ్సైట్ నేషనల్ ఓటర్ సర్వీసు పోర్టల్ వెబ్సైట్లో తొందరలోనే దరఖాస్తులు అందుబాటులోకి వస్తాయి. ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు. దొంగ ఓట్లను ఏరేసేందుకు ఎన్నికల కమిషన్ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.